కాంగ్రెస్ పార్టీ ఇటీవల చింతన్ శిబిర్లో కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకున్నది ఈ నిర్ణయాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది వాటి అమలుపైన ఆధారపడి ఉంటుంది కానీ మౌలికంగా ఈ చింతన శిబిర్ జరిగే ముందు పార్టీలో వచ్చిన మౌలికమైన సమస్య నాయకత్వ సమస్య ఆ సమస్య ఈ చింతన శిబిర్లో పరిష్కారం కాలే పార్టీ నాయకత్వంలో గాంధీ కుటుంబం ఉండాలా గాంధీ ఏతర కుటుంబ సభ్యులు ఉండాలా గాంధీ ఏతరులు ఉండాలా గాంధీ కుటుంబం వారే ఉంటే వారు బాధ్యత తీసుకుంటారా లేదా బాధ్యత మాత్రం తీసుకోము అధికారాన్ని చెలాయిస్తామంటారా ఇప్పటిదాకా కా గాంధీ కుటుంబం జవాబుదారితనాన్ని ప్రదర్శించడం లేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు బాధ్యత లేదు పార్టీలో అధికారాన్ని మాత్రం చెలాయిస్తున్నారు సో దీనిపైన జీ ట్వంటీ త్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది కొంతమంది అనేది ఏంటంటే గాంధీ కుటుంబం బాధ్యత తీసుకొని అధికారాన్ని చెలాయించాలని కొంతమంది అంటున్నారు కొంతమంది అసలు బాధ్యతే తీసుకోవద్దు వేరే వారికి బాధ్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని మొత్తం మీద ఈ చింతన్ శిబిరంలో ఈ కీలకమైన నాయకత్వ ప్రశ్నను ఒక రకంగా అవార్డ్ చేశారు అవార్డు చేసి గాంధీ కుటుంబం అసర్షన్ను ప్రదర్శించారు అంటే ఎవరిన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే తిరుగులేని నాయకులు అనేది ఎస్టాబ్లిష్ చేశారు దీంట్లో సో అక్కడ ఎలాంటి తేడా ఇక లేదు జీ ట్వంటీ త్రీలు ఏ ట్వంటీ త్రీలు బి ట్వంటీ త్రీలు అన్నా కూడా అల్టిమేట్గా సోనియా గాంధీ ప్రారంభించారు రాహుల్ గాంధీ ముగించారు చాలా క్లియర్గా గాంధీల కుటుంబం తన నాయకత్వాన్ని అసర్ట్ చేసుకోవటానికి ఈ చింతన్ శిబిర్ ఉపయోగపడింది తప్ప నాయకత్వ అంశంపైన మౌలిక ప్రశ్నలకు ఒక పరిష్కారం చూపలేకపోయింది ఇక రెండవది పార్టీలో అంతర్గత సంస్కరణలు అంతర్గత సంస్కరణలో కీలకమైంది ఏంటంటే కలెక్టివ్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ కావాలి అనేటువంటిది ఒక సూచన వచ్చింది కానీ ఆ రకమైనటువంటి కలెక్టివ్ లీడర్షిప్ కన్నా కూడా గాంధీ కుటుంబం నాయకత్వం ఉంటుంది వాళ్ళు నామినేట్ చేసిన లీడర్షిప్ ఉంటుంది అనే దశకు వచ్చారు సో రకరకాల ప్రయోగాలకు ఈ చింతన శిబిరంలో ముందుకొచ్చారు వన్ వన్ ఫ్యామిలీ వన్ ఓట్ అని అయితే విత్ కండిషన్ సప్లై అని దానికి కూడా కింద షరతులు వర్తిస్తాయి ఒకవేళ ఐదేళ్ళుగా కనుక పార్టీలో పనిచేస్తే మినహాయింపు ఉంటుంది అని యాభై ఏళ్ళ వారికి పార్టీ పదవుల్లో సగం మందికి ఇవ్వాలన్నారు ఇది ఒక మంచిది అయితే ఆ సగం మంది కొత్తగా పార్టీలో పనిచేసి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారా లేదా నాయకుల పిల్లలే ఉంటారా వారసులే ఉంటారా అనేది తేలాలి తర్వాత మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు ఈవెన్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా చాలా కాలంగా ఉన్న చర్చ వితిన్ ద మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ కో బీసీ కోటాలు ఉండాలి అనేది డిమాండ్ సో దానికి కూడా కాంగ్రెస్ అనుకూలత వ్యక్తం చేసింది గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలని అడిగారు దాంతోపాటు పార్టీలో సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అనే అంశాలపైన ఒక కమిటీ వేసి కాంగ్రెస్ అధ్యక్షులకు సలహాలు ఇస్తారని ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేయడము అలాగే ఒక పబ్లిక్ ఇన్సైట్ కమిటీ అని అంటే ప్రజలలో నాడిని గుర్తించడానికి ఒక కమిటీ నేషనల్ పార్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాతీయ స్థాయిలో పార్టీకి శిక్షణ శిబిరం ఇలా వ్యవస్థలను అయితే చాలా ప్రారంభించారు సో ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ సూచనలు కూడా ఇందులో కనబడుతున్నాయి కానీ ఇవి అల్టిమేట్గా ఏ రకంగా పనిచేస్తాయన్న దానిపైన వీటి ఎఫికెసీ ఆధారపడి ఉంటుంది ఇప్పటికిప్పుడు మనం చేయలేం ఇవన్నీ నిజంగానే చేసి సమర్థవంతంగా చేస్తే దాని ఇంపాక్టు చూడాలి తర్వాత మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సిద్ధ సైద్ధాంతిక అంశాలపైన బలోపేతం కావాలి సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు తర్వాత బీజేపీని ఐడియాలజికల్గా ఎదుర్కోవడం అనేది ప్రాంతీయ పార్టీలకు ఎవరికీ సాధ్యం కాదు కాంగ్రెస్కు మాత్రమే సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ క్లెయిమ్ చేసుకున్నారు అదే నిజమైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన గెలిచినంత సులభంగా బీజేపీ ప్రాంతీయ పార్టీ మీద గెలవలేకపోతుంది ఇవాళ రెండు వేల పద్నాలుగులో బీజేపీ కాంగ్రెస్ మధ్య స్ట్రైట్ ఫైట్ ఉన్న సీట్లలో తొంభై శాతం సీట్లు బీజేపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ రేషన్ తొంభై రెండు శాతం పెంచుకోగలిగింది అంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ సులభంగా గెలవగలుగుతుంది బీహార్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇస్తే బీహార్లో బీజేపీ అధికార జనతా దళు బీజేపీ కలిపి అధికారంలోకి వెళ్ళగలిగింది అందువల్ల కాంగ్రెస్ పార్టీ సొంతగా క్లెయిమ్ చేసుకుంటే సరిపోదు రియాలిటీ ఏంటి ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఓడించగలుగుతున్నాయి అది బెంగాల్లో తృణమూల్ కావచ్చు లేదు బీజే పంజాబ్లో ఆప్ కావ ఢిల్లీ పంజాబ్లో ఆప్ కావచ్చు అలా ప్రాంతీయ పార్టీ అని ఖచ్చితంగా చెప్పలేము కానీ ఇలా అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలే బెటర్ రిజల్ట్స్ చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో పోలిస్తే ఇవాళ బీజేపీని ఓడించే కెపాసిటీ ఈ పార్టీలకే కనబడుతుంది సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటే సరిపోదు అసలు ఆ రకమైనటువంటి అసలు ఐడియాలజికల్ ఇష్యూస్ ప్రజలు నిజంగా ఫీల్ అవుతున్నారా ఇప్పుడు లోక్నీతి మా సిఎస్డిఎస్ స్టడీలో తెలియ తేలింది ఇప్పుడు బీజేపీ ఇస్తున్న ఈ మత పోలరైజేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ప్రజలు పెద్దగా వ్యతిరేకిస్తున్న అంశం లేదు వ్యతిరేకిస్తగలుస్తే బీజేపీ అందువల్ల ఐడియాలజికల్ అంశాలలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ స్పష్టత లేదు ఏ రకంగా బీజేపీని ఎదుర్కోవాలని అందుకే అప్పుడప్పుడు సాఫ్ట్ హిందుత్వ లైన్ తీసుకుంటారు రాహుల్ గాంధీ శివాలయాలు తిరిగి శైవ శివభక్తులు చెప్పుకుంటాడు అందువల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వ స్థాయిలోనే సైద్ధాంతిక స్పష్టత లేకపోతే ఇక కార్యకర్తలకు ఏ రకంగా స్పష్టత ఇస్తారు